నిన్నటి రోజున సిద్ధిపేట పట్టణంలో మరియు బీజేపీ నుంచి గత ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నాయని నరోత్తమ్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. మరి నాయని నరోత్తమ్ రెడ్డి అంటే మాకు సిద్ధిపేట ప్రాంత ప్రజలందరికీ కూడా గుర్తుచేది దొంగ నోట్ల నరోత్తమ్ రెడ్డి అని ఆయనకు పేరు చలామణిలో ఉంది. మరి అట్లాంటి వ్యక్తి గౌరవ మంత్రివర్యులు మా ప్రియతమ నేత హరీష్ రావు గారిపైన నోటికి వచ్చినట్టుగా ఒక విషం చిమ్ముతో మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ భాష ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక థర్డ్ క్లాస్ ఫెల్లో వచ్చి ఇలా ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా అభివృద్ధి కొనసాగిస్తున్నటువంటి మా ప్రియతమ నేత గౌరవ మంత్రి హరీష్ రావు గారిపైన అవాకులు చెవాకులు పేల్తా ఉన్నాడు. ఖబర్దార్ నరోత్తమ్ రెడ్డి గారు, మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు మా నాయకుని విమర్శించే ముందు అసలు నీకు విమర్శించేటువంటి స్థాయి శక్తి ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా ఆత్మవిమర్శ చేసుకో. ఎందుకంటే నువ్వు ఒక చీటర్, ఇలా మా నాయకుడిపైన విషం చిమ్ముతూ ప్రజలను చీట్ చేయడానికి మళ్ళీ ఐదేళ్ల తర్వాత వస్తున్నావా? మరి ఐదేళ్ల తర్వాత ఈ ఐదేళ్ల పాటు ఎక్కడ పోయినావా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఐదేళ్లుగా ఇలా కనిపించలే, ఇలా సిద్ధిపేట ప్రజలు నిన్ను చెల్లని రూపాయి అని చెప్పేసి జమకడితే ఐదేళ్ళు ముఖం చెల్లినటువంటి నీవు ఇలా ఎన్నికల సాధారణ ఎన్నికలు మళ్ళీ వస్తాయని చెప్పేసి ఎన్నికల హడావిడి కోసము మూడు నెలల ముందొచ్చి మళ్ళీ నీ మోసాలు స్టార్ట్ చేసినావు. అయ్యా, నీకంటే మోసపూరితమైనటువంటి వ్యక్తి ఎవరు లేరు. నీకు మోసాల గురించి అడిగితే మరి కరీంనగర్ పోలీస్ స్టేషన్లో తెలుస్తుంది, నీ మోసాల గురించి అడిగితే హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో అడిగితే తెలుస్తుంది, నీ మోసాల గురించి అడిగితే అమ్మా నీ చేతిలో బలైనటువంటి బాధితులను అడిగితే తెలుస్తుంది, నీ మోసాల గురించి అడిగితే నీ చేతిలో బలైనటువంటి అమ్మాయిల గురించి అమ్మాయిలను అడిగితే తెలుస్తుంది. అట్లాంటి దుస్థితిలో ఉన్నటువంటి నీవు మా నాయకుడిపైన విమర్శలు చేస్తున్నావా? ఖబర్దార్ బట్టలు ఊడసి తంతం జాగ్రత్త నరోత్తమ్ రెడ్డి అని చెప్పేసి.